स्टोरी बोर्ड। ఆంధ్రుల కొత్త రాజధాని విజయవాడ అని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం। మన గత రాజధాని హైదరాబాద్, అంతకంటే ముందు కర్నూలు, అంతకన్నా ముందు చెన్నై, అంతకన్నా ముందు కూడా ఆంధ్రులకు ఓ రాజధాని ఉండేదా అని ఆలోచిస్తున్నారా? చెన్నపట్నం నుంచి విజయవాడే కాదు, చరిత్ర పుటల్లో ధాన్య కటకం శ్రీకాకుళం వరకు ఉంది మన రాజధానిల చరిత్ర। ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడ, విభజన తర్వాత తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడే ఇకపై తెలుగు వారికి శాశ్వత రాజధానిగా భాసిల్లబోతోంది। వేల ఏళ్ల ఆంధ్రుల ప్రస్థానంలో మొట్టమొదటి రాజధాని కూడా విజయవాడ పరిసరాల్లోనే ఉంది। 2000 ఏళ్ల కిందట విజయవాడ సమీపంలో ఉన్న శ్రీకాకుళం ఆంధ్రులకు మొదటి రాజధానిగా ఉండేది। ఇప్పుడు మళ్ళీ ఆ కృష్ణమ్మ తీరమే తెలుగు వారికి శాశ్వత రాజధాని కాబోతోంది। విభజన ప్రకటన వచ్చినప్పటి నుంచి రాజధానిపై కోట్లాది మంది తెలుగు ప్రజల మదిలో మెదులుతున్న ఒక్క ప్రశ్నకు అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు చంద్రబాబు। కమిటీలు వద్దన్నా, పార్టీలు అడ్డుపడినా, ఎవరు ఏమనుకున్నా జై విజయవాడ అని ఎలుగెత్తి చాటింది ఏపీ కేబినెట్। విజయవాడే రాజధాని అన్నది ఇప్పటికే నిర్ణయం అయిపోయినా దానిని 2-3 రోజుల సమగ్ర చర్చల తర్వాత సగర్వంగా ప్రకటించారు నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం చంద్రబాబు నాయుడు। गवर्नमेंट आफ् आंध्र प्रदेश निर्णय कैबिनेट मीटिंग रेल पदना जी कैबिनेट निर्णय टू लोकेट दि कैपिटल सिटी इन ए सेंट्रल प्लेस आफ् दि स्टेट अराउंड विजयवाड़ा एंड टू गो फॉर डिसेंट्रलाइज्ड डेवलपमेंट आफ् दि स्टेट विथ 3 मेगा सिटीज एंड 14 स्मार्ट सिटीज। It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee। విజయవాడ గుంటూరు మధ్య ప్రాంతంలోనే నవ్యాంధ్రకు రాజధాని ఉండాలని సెప్టెంబర్ 1న జరిగిన కేబినెట్ మీటింగ్ లోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది। కానీ దాన్ని లాంఛనంగా ప్రకటించడమే తరువాయని చెప్పుకొచ్చింది। మొత్తంగా విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటుకు ఎన్నో చర్చలు, పరిశీలనల తరువాత నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు। కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలకు అద్దం పట్టేలా రాజధానిని నిర్మిస్తామని, రాజధానితో పాటు మిగిలిన జిల్లాలను కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని స్పష్టంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు। ఏదైతే నాగార్జున సాగర్ నుంచి శ్రీకాకుళం వరకు ఇన్క్లూడింగ్ అమరావతి ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్ వస్తుంది, చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పి వారికి నేను తెలియజేస్తున్నా। అదే మరి చీరాల ఒక కొన్ని విషయాలు చెప్తూ గణవరం పోర్ట్ చెప్పారు, మచిలీపట్నం అదే మరి విజయవాడ సౌత్ చెప్పారు, చాలా సంతోషం। ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది। ఇక్కడ ఎలాంటి పర్సనల్ అజెండా ఎవరికీ లేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి। ఇప్పుడే అదే మరిగా రాజుగారు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, అదే మరి ఎగ్జిబిషన్, అదే మరిగా మీకు హోటల్, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ఎన్ఎసి కంటే మెరుగైనటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టైప్ లో తీసుకొస్తున్నాం, అన్ని కూడా ఆలోచిస్తున్నాం। కొత్త రాష్ట్రంలో శరవేగంగా పెట్టుబడులు రాబట్టేందుకు వీలుగాని రాష్ట్ర మధ్యలో రాజధానిని ఎంపిక చేస్తున్నట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు రాజధాని ఎంపికలో మాత్రం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను మాత్రం పూర్తిగా విస్మరించారని చెప్పుకోవాలి। అసలు కమిటీ ఇక్కడి రాజధాని నిర్మాణం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని చెప్పుకొచ్చినా అన్నింటినీ పక్కన పెట్టి విజయవాడకే జైకొట్టారు। ఇప్పుడు ఆంధ్రుల కొత్త రాజధాని విజయవాడ అని సగర్వంగా ప్రకటించేసుకున్నాం। నిన్న మొన్నటి వరకు హైదరాబాద్, అంతకన్నా ముందు కర్నూలు, ఇంకా కాస్తంత వెనక్కి వెళ్తే ఇప్పటి చెన్నై నగరాలు మన రాజధానులని మనందరికీ తెలుసు। కానీ ఇంకాస్త చరిత్ర పుటల్ని వెనక్కి తిప్పితే మన రాజధానుల చరిత్ర బయటపడుతుంది। ఆంధ్రులు ఇప్పటి వరకు ఎన్నెన్ని రాజధానులు మార్చుకుని ఇప్పుడిలా విజయవాడకు వచ్చారో అర్థమవుతుంది। 2000 సంవత్సరాల లోపల శాతవాహనుల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య యుగం వరకు సుమారు 12 రాజధానులను వారు కోల్పోయినట్లు మనకు చారిత్రక ఆధారాలు స్పష్టంగా లభిస్తూ ఉన్నవి। ఉదాహరణకి గుంటూరుకు ఒక గంట దూరం పడమర ప్రయాణం చేసినట్లయితే అమరావతి అనే ఊరు వస్తుంది, దానిని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలించారు, తర్వాత ఆ రాజధాని పోయింది। అదేవిధంగా కృష్ణానది తీరం లోపల ఇప్పుడు మనం కూచిపూడి నృత్యం అని అంటూ ఉన్నాం,
ఆ కూచిపూడి నృత్యం ఎక్కడైతే ఉన్నదో ఆ సమీపం లోపలే శ్రీకాకుళం అనే ఒక ఊరు ఉన్నది అది కాక శాతవాహనులకు ఉపరాజధానిగా ఉంటూ ఉండేది తర్వాత అది కూడా పోయింది నేడు అది ఒక మామూలు గ్రామం మిగతా గ్రామాలలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామం అప్పటి శ్రీకాకుళం నుంచి నిన్నటి హైదరాబాద్ వరకు ఆంధ్రులు వదులుకున్న రాజధానుల సంఖ్య అక్షరాల 12 తొలినాడు శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే అలనాడు ధ్యానకటకం విజయపురి ఆపై మధ్యకాలంలో రాజమండ్రి అద్దంకి కొండవీడు ఆ తరువాతి కాలంలో బాదామి ఓరుగల్లు విజయనగరం ఇక ఆధునిక ఆంధ్రంలో మద్రాసు కర్నూలు హైదరాబాద్ ఇలా ఇప్పటివరకు 12 రాజధానుల్ని మార్చుకున్న ఆంధ్రులు ఇప్పుడు తమ తరతరాల భవిష్యత్తును తీర్చిదిద్దేలా శాశ్వత రాజధానిగా విజయవాడను వేదిక చేసుకొన్నారు ఒక్కటి కాదు రెండు కాదు 12 రాజధానులు ఆంధ్రులు ఎందుకు వదులుకున్నారు అసలు చరిత్రలో ఏముంది డీటెయల్స్ బ్రేక్ తర్వాత చూద్దాం